ఈ మొక్కను తెల్లగలిజేరు అంటారు. మనకు ప్రధానంగా రెండు రకాలు ఇందులో కనిపిస్తాయి. గలిజేరును పునర్నవ అని అంటారు. ఇందులో తెల్లగలిజేరు మరియు ఎర్రగలిజేరు అనేవి మనకు బాగా కనిపిస్తాయి. ఎర్రగలిజేరును అటిక మామిడి అని కూడా అంటారు. సంస్కృతంలో ఈ రెండు మొక్కలను పునర్నవ అని పిలుస్తారు. ఇక్కడే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. తెల్లగలిజేరికి తెల్లటి పువ్వులు పోస్తాయి, ఎర్రగలిజేరికి ఇలా పువ్వులు పోస్తాయి. ఎర్రగలిజేరునే అటిక మామిడి అంటారు. అంతేకాని తెల్లగలిజేరును అటిక మామిడి అనరు. ఈ రెండు మొక్కల ఔషధ గుణాలు దాదాపుగా ఒకే విధంగా ఉన్నప్పటికీ ఈ రెండు మొక్కల ఫ్యామిలీలు సైంటిఫిక్ నేమ్స్ వేరుగా ఉంటాయి. తెల్లగలిజేరు ఐజోయేసీ కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం ట్రయాంతిమా ప్రోచ్యులాకాస్ట్రం అంటారు. అదేవిధంగా అటిక మామిడి లేదా ఎర్రగలిజేరు నెక్టాజినేసీ కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం బహువియా డిఫ్యూసా అంటారు. మనం ఈరోజు తెల్లగలిజేరు గురించి తెలుసుకుందాం. తెల్లగలిజేరులోని ఔషధ గుణాలు, అది మనకు చేసే మేలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ మొక్కలను మన పెద్దలు విస్తృతంగా ఆకుకూరగా వాడేవారు. ప్రస్తుత రోజుల్లో ఈ ఆకుకూరను మనం మరిచినా, మన పూర్వీకులు ఈ మొక్కను పప్పులో పెట్టుకొని మరియు వివిధ రకాలుగా ఆకుకూరగా ఉపయోగించి వారు ఎన్నో పోషకాలను పొందారు. అందుకే ఇవి మన ఇళ్ల మధ్యన ఎప్పటికీ కనిపిస్తాయి. ఎప్పటికైనా మనం తెల్లగలిజేరును ఆకుకూరగా తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. తెల్లగలిజేరు మొక్క ఆకుల్లోని పోషకాలు తెలిస్తే మీరు మరీ ఇష్టంగా తింటారు. ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ సి, జింక్, కాఫర్ దండిగా ఉంటాయి. ఈ పోషకాలన్నింటినీ పైసా ఖర్చు లేకుండా ప్రకృతిలో లభించే వీటి ఆకుల ద్వారా మనం పొందవచ్చు. తెల్లగలిజేరు మొక్కను పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో, ఆయుర్వేదంలో, తమిళుల సిద్ధ వైద్యంలో విరివిగా వాడుతున్నారు. పొట్టలో గ్యాస్ సమస్య ఇబ్బంది పెడుతుంటే తెల్లగలిజేరు మొక్క ఆకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి. తెల్లగలిజేరు ఆకులను సేకరించుకొని శుభ్రంగా కడిగి 10 లేదా 15 ఆకులను గ్లాస్ నీటిలో వేసి 2 నిమిషాలు మరిగించి చల్లారాక వడకట్టుకొని ఆ నీటిని తాగితే పొట్టలో గ్యాస్ సమస్య పోతుంది. ఇదే ప్రకృతి వైద్యం. ఇలాంటి ప్రకృతి చిట్కాలు పాటిస్తే ఎక్కువ కాలం హాయిగా జీవించవచ్చు. తలనొప్పిని మరియు మైగ్రేన్ తలనొప్పిని తెల్లగలిజేరు మొక్క తగ్గిస్తుంది. అవును, ఇది 100% నిజం. దీని తాజా ఆకులు సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి. ఈ రసాన్ని 2 ముక్కుల్లో ఒక్కొక్క చుక్క చొప్పున వేయాలి. ఇలా చేస్తుంటే తలనొప్పి మరియు మైగ్రేన్ తలనొప్పి తగ్గుతాయి. మూత్రపిండాల్లో రాళ్ళు ఉంటే ఈ మొక్క మొత్తం భాగాన్ని సేకరించి శుభ్రం చేసుకుని దంచి రసం తీయాలి. ఈ రసాన్ని 2 స్పూన్ల మోతాదుగా ఉదయం సాయంత్రం తాగుతుండాలి. లేదా ఆకుల డికాషన్ తాగినా కిడ్నీలో రాళ్ళు పోతాయి, కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మూత్రపిండాల సమస్య ఉన్నవారు గలిజేరు మొక్క నుండి తీసిన రసాన్ని 2 స్పూన్లు ఉదయం సాయంత్రం 21 రోజులు తాగితే క్రియాటినిన్ మరియు యూరియా స్థాయిలు అదుపులో ఉంటాయని పరిశోధనలు చెప్తున్నాయి. పచ్చకామెర్లను తగ్గించే శక్తి ఈ మొక్కకు ఉంది. ఈ మొక్కను సమూలంగా తీసుకువచ్చి శుభ్రం చేసుకుని దంచి రసం తీయాలి. ఈ రసాన్ని 2 స్పూన్ల మోతాదుగా ఉదయం మరియు సాయంత్రం పెరుగులో కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తుంటే పచ్చకామెర్లు తగ్గిపోతాయి. తెల్లగలిజేరును పప్పులో పెట్టుకుని తినటం లేదా ఏదైనా కూరగా వండుకొని తింటే మంచి విరోచనకారిగా పనిచేస్తుంది. ఇలా తినటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, పొట్ట లోపల ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కొంతమంది ఆడవారికి పీరియడ్ సరిగ్గా రావు. అలాంటి వారు తెల్లగలిజేరు ఆకులను తెచ్చుకొని శుభ్రంగా కడిగి 10 ఆకులను గ్లాస్ నీటిలో వేసి 2 నిమిషాలు మరిగించి చల్లారాక వడకట్టుకొని తాగుతుంటే పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తాయి. కీళ్లనొప్పిని సైతం తెల్లగలిజేరు మొక్క ఆకులు తగ్గిస్తాయి. కీళ్లనొప్పి, కీళ్లవాతం ఉన్నవారు ఈ మొక్క ఆకుల కషాయం తాగటం వల్ల కీళ్లనొప్పి తగ్గిపోతుంది. వీటి ఆకులను ఆకుకూరగా తింటుంటే కంటిచూపు అమోఘంగా పెరుగుతుంది. రేచికటిని సైతం తగ్గించే శక్తి ఈ ఆకులకు ఉంది. ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకే దృష్టిలోపాలు వస్తున్నాయి. అలాంటి వారు పైసా ఖర్చు లేని వీటిని ఆకుకూరగా తినటం వల్ల కంటిచూపు పెరిగి కొన్ని రోజుల్లోనే కళ్ళజోళ్లతో పనుండదు. జ్వరం వచ్చే సూచనలు కనిపిస్తే గలిజేరు మొక్క వేరును తెచ్చుకొని శుభ్రంగా కడిగి దానిని నమిలి రసం మింగుతుంటే జ్వరం రాదు. గలిజేరు ఆకుల రసాన్ని తేలుకుట్టిన చోట రాస్తే విషప్రభావం తగ్గిపోతుంది. ఒంట్లో రక్తం తక్కువై రక్తహీనత ఉంటే దీని ఆకులను కూరగా తింటుంటే రక్తం పట్టేలా చేస్తుంది. బోదకాల వ్యాధిలో వీటి ఆకులను దంచి పైన కట్టులా కట్టుకుంటుంటే
మంచి ఫలితం ఉంటుంది. గజ్జి, తామర, దురద ఇబ్బంది పెడుతుంటే వీటి ఆకుల రసాన్ని పైపూతగా అప్లై చేస్తే సరిపోతుంది. దీని ఆకుల రసాన్ని ముఖంపై నల్లటి మచ్చల ప్రదేశంలో అప్లై చేస్తుంటే క్రమంగా నల్లటి మచ్చలు పోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.